हाय हेलो अंडी, वेलकम टू मै चैनल। ना पेरु शैलज। ఈ రోజు మనం చెంగిచెర్లో ఉన్నామండి. చెంగిచెర్లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ చూడడానికి వచ్చాము. అంటే రెగ్యులర్ గా మనం చెంగిచెర్లో ఓన్లీ హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తాము. ఈ రోజు ఫస్ట్ టైం అపార్ట్మెంట్ ఫ్లాట్ చూడడానికి వచ్చాం. అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. ప్రైస్ అయితే చాలా మంది అడిగే రేంజ్ లోనే ఉంది. కాబట్టి మీరు లాస్ట్ వరకు చూస్తే నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మొత్తం వీడియోలో అందిస్తాను. కాబట్టి లాస్ట్ వరకు చూశాక కాల్ చేయండి. అయితే మనకి ఎక్కువ ఎఫెక్టివ్తో తక్కువ ప్రైస్ లో ఉందండి. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. ఫ్లాట్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ గేట్ అండి, ఇన్ గేట్. అలాగే అవుట్ సైడ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో ఉంది. చూడండి, ఇది వచ్చేసి అవుట్ గేట్. ఇది వచ్చేసి ఇది మనకి నార్త్ సైడ్ ఉంది. ఇది 30 ఫీట్ అండి. అలాగే మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి 40 ఫీట్. ఇది ఈస్ట్ నార్త్ కార్నర్ ఉంటుంది. ఇదంతా కార్ పార్కింగ్ అండి. ఎవ్రీ ఫ్లాట్ కి కార్ పార్కింగ్ ఇచ్చారు. చూడండి, అంతా కార్ పార్కింగ్. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి వాచ్మెన్ రూమ్ ఇచ్చారు. చూపిస్తాను, ఇది వచ్చేసి వాచ్మెన్ రూమ్ అండి. ఇందులో వాచ్మెన్ ఉంటారు. వీళ్ళ కోసం ఇక్కడ వచ్చేసి మనకి వాష్ అయితే ఇచ్చారు. పక్కన ఇక్కడ వచ్చేసి వాళ్ళకి వాష్రూమ్ ఇచ్చారు. ఎంత పార్కింగ్ ప్లేస్ చూసారు కదా. ఇందులో మనకి లిఫ్ట్ కూడా ఉంది. మనం గేట్ నుంచి లోపల రాగానే ఫస్ట్ లిఫ్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసి లిఫ్ట్. ఇప్పుడు పైకి వెళ్ళి మనం ఫ్లాట్ చూద్దాం. ఇక్కడ స్టెప్ చూడండి. మనకి స్టెప్స్, అలాగే మనకి పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. చూడండి, మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే మనకి స్టెప్స్ కూడా చాలా హైట్ ఏం లేవండి. చూడండి, చాలా స్లోప్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఎక్కొచ్చు. అంటే ఎప్పుడన్నా లిఫ్ట్ ఖరాబ్ అయినా మనం స్టెప్స్ పైన కూడా ఈజీగా ఎక్కొచ్చు అండి. ఇదంతా బాల్కనీ అండి. మనకి బాల్కనీలో కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఒక్కొక్క ఫ్లోర్, ఈచ్ ఫ్లోర్ కి వచ్చి 2 ఫ్లోర్స్ ఉంటాయండి. ఒకటి ఈస్ట్ ఉంటుంది, ఒకటి ఈస్ట్ నార్త్ కార్నర్ ఉంటుంది. అలాగే మనకి 4 ఫ్లోర్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్ ఫ్లాట్ చూద్దాం. ఇక్కడ మనకి మెయిన్ డోర్ చూడండి, చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఇది వచ్చేసి టేక్ అవుట్ డోర్ అండి. చూడండి, చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ కూడా ఉంది. హాల్ అండి. హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. చూడండి, ఎంత హాల్. అలాగే మనకి హాల్లో ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది, సింపుల్ ఉంది, చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. డిజైన్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి, మనకి చాలా బ్రాండెడ్ టైల్స్ ఇచ్చారు. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది లోపల రాగానే. అలాగే మనకి ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ చూడండి, చాలా పెద్ద టీవీ యూనిట్ ఇచ్చారండి. ఇక్కడ మనం సినిమా థియేటర్ లాగా పెట్టుకోవచ్చు, అంత పెద్ద టీవీ యూనిట్ ఇచ్చారు. అలాగే కింద కూడా సెల్ఫ్ ఇచ్చారండి. కానీ నాకైతే టీవీ యూనిట్ వచ్చి చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం ఫ్యూచర్ ఎంత పెద్ద టీవీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్. ఇది వచ్చేసి డైనింగ్ అండి. డైనింగ్ లో కూడా మనకు సేమ్ ఫాల్ సీలింగ్ వచ్చేసి మనకి హాల్ కమ్ డైనింగ్ లో ఇచ్చారు. మనకి డైనింగ్ ప్లేస్ లో సెల్ఫ్ ఇచ్చారండి. చూడండి, డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ వచ్చేసి బాల్కనీ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా, అలాగే బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు అండి. చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకు అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్, అలాగే నెట్ తో సహా ఇచ్చారండి. ఇప్పుడు బయటకి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి వాష్ ఏరియా, అలాగే బాల్కనీ కూడా. రండి, ఇది వచ్చేసి వాష్ ఏరియా. చూడండి, ఇక్కడ వాష్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ, అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇదే మెయిన్ రోడ్ కాబట్టి బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, అన్ని హౌజెస్ ఉన్నాయి. కంప్లీట్ గా అన్ని హౌజెస్ కనిపిస్తున్నాయి. చూడండి, అందరు లివింగ్ ఉంటున్నారు. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం. ఇది పూజ రూమ్. అలాగే ఇది కిచెన్. కిచెన్ లో అయితే 2 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. అలాగే మనకి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, కింద సెల్ఫ్స్ ఇచ్చారు, అలాగే పైన కూడా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ టైల్స్ చూడండి, చాలా బాగున్నాయి. అంటే చాలా గ్రాండ్ గా అనిపిస్తున్నాయి. అలాగే విండోస్ కూడా ఇచ్చారు ఇక్కడ. అలాగే మనకి 3 సైడ్స్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఓపెన్ కిచెన్ కాబట్టి చాలా బాగుంది. అలాగే 2 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ ఇది కామన్ వాష్రూమ్.
ఇదొచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది చూడండి. అలాగే టైల్స్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది కొంచెం డిఫరెంట్ గా. ఇదొచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. అండి ఇదొచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే కింగ్ సైజ్ బెడ్ వచ్చేసిందండి. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ కూడా విండో వచ్చింది మనకి. ఇక్కడ కూడా ఇంకో పెద్ద విండో వచ్చింది. ఇక్కడ మనకు ఫాల్ సీలింగ్ చూడండి ఫ్లవర్ లాగా ఇచ్చారు. మనకి పెయింట్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి కలర్స్ అయితే. ఇందులో వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి. ఇక్కడ వాష్రూమ్ చూడండి ఇది వచ్చేసి వాష్రూమ్. మనకు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. చూడండి ఇవన్నీ వాటర్ ప్రూఫ్ డోర్స్. అలాగే ఇందులో లో రూఫ్ ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి లో రూఫ్. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి బెడ్ వచ్చేస్తుంది. అలాగే ఇందులో కూడా సెల్ఫ్ ఇచ్చారు. ఇందులో డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు. కొంచెం వెరైటీగా ఇచ్చారు కానీ బాగుంది. ఇక్కడ చూడండి మనకి స్పెషల్గా ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా, ఇది స్టడీ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ చైర్ వేసుకొని. అలాగే మనకి ఇక్కడ విండో కూడా వచ్చింది చూడండి, బాగుంది పిల్లల కోసం. ఇప్పుడాక మనం ఈస్ట్ ఫ్లాట్ చూసామండి. పక్కన ఈస్ట్ నార్త్ కార్నర్ ఫ్లాట్ ఉంది, అది ఒకసారి చూద్దాం. మనకు పక్కన వచ్చేసి ఈస్ట్ నార్త్ కార్నర్ అండి. ఒకసారి ఇది కూడా స్పీడ్గా చూసేసండి, మీకు కూడా అర్థమవుతుంది ఎలా ఉంటుందని. ఇది వచ్చేసి సిట్టింగ్ ప్లేస్ అండి. మనం ఇండోర్ నుంచి రాగానే ఫస్ట్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి హాల్. ఇది హాల్ అండి. అలాగే మనకి టీవీ యూనిట్ ఇచ్చారు హాల్లో చూడండి, సేమ్ అలాగే వచ్చింది. అలాగే మనకి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి కిచెన్, పక్కన కిచెన్ వచ్చింది. ఇందులో ఏంటంటే పూజ రూమ్ రాలేదు. వచ్చేసి వాష్ ఏరియా సేమ్ అలానే ఇచ్చారండి. వాష్ ఏరియా బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు, సేమ్ అలానే ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి మన కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది కొంచెం డిఫరెంట్ వచ్చింది నార్త్ ఈస్ట్ కాబట్టి. ఇందులో మాత్రం 5 ఫ్లాట్స్ అయిపోయినాయండి, ఓన్లీ 3 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఈస్ట్ నార్త్ కార్నర్ అండి. ఈస్ట్ సైడ్ 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. అలాగే నార్త్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది టోటల్ 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి వచ్చి 2 ఫ్లాట్స్ ఉంటాయండి. టోటల్ 8 ఫ్లాట్స్ ఉంటాయి. ఓన్లీ ఈస్ట్ మాత్రం 935 ఎస్ఎఫ్టీ ఉందండి. ఈస్ట్ నార్త్ వచ్చేసి 901 ఎస్ఎఫ్టీ ఉందండి. అలాగే ప్రైస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి అయితే 45 లాక్స్ ఉందండి. అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్కి అయితే మనకి 44 లాక్స్ ఉంది. అది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ అవుతుంది. మనకి ఎమ్ఎన్టీస్ వచ్చేసి కార్ పార్కింగ్, లిఫ్ట్, అలాగే మనకి ఫాల్ సీలింగ్, అలాగే మనకి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారండి. ఈ ఎమ్ఎన్టీస్ అన్ని కూడా మనకి ప్రైస్లోనే ఉంటాయండి. ఎక్స్ట్రా ఛార్జెస్ ఏముండవు. అలాగే మనకి ప్రైస్ కూడా నెగోషియబుల్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తుందండి, మీరు కాల్ చేస్తే వాళ్ళు ఇంకా డీటెయిల్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ చెంగిచెర్లో ఉందండి. ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూసినట్టయితే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే ఓన్లీ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి ఇంపోసిస్ పోచారం క్యాంపస్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి బోడుపల్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి నాచారం వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే మనకి వరంగల్ హైవే కూడా 4 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా 6 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి నాచారంలో బోడుప్పలు అయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. అలాగే మనకి కాలేజెస్ కూడా ఉన్నాయి. అలాగే మనకు బోడుప్పలు అయితే చాలా హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ చాలా ఉన్నాయి. షాపింగ్ మాల్స్ కూడా చాలా ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్నీ ఇచ్చానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకుని చెప్పాను కదా, స్క్రీన్ పైన నెంబర్ ఉందని దాన్ని కాల్ చేయండి. డీటెయిల్స్ ఇచ్చాను, ఫోన్ నెంబర్ ఇచ్చానని క్లోజ్ చేయకండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేలా, లైక్ చేసేలా, చూసినాక క్లోజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మనం ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీస్ మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.